राष्ट्र मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी विमर्शे अर्हत चंद्रबाबु नायडू लोकेश को लेदनी वारी स्थाई की मा एम्मेल्येलु सरिपोतारनी मंत्रालय एम्मेल्ये वै बालनागिरेड्डी अन्नारु। मंत्रालय में निर्वहिंचिन जनग्रह दीक्षलो वैएसआरसीपी राष्ट्र यूथ कमिटी सभ्युलु वै प्रदीप रेड्डी तो कलिसी पाल्गोन्नारु। मुंदुगा गांधी विग्रहालकु पूलमालालु वेसी निवाळुलु अर्पिंचारु। సర్పంచులకు అలాగే ఎంపీటీసీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇక్కడ వచ్చినటువంటి పత్రికా ప్రతినిధులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం చేస్తున్నాను। పట్టాభిరామ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి విమర్శించే అర్హత లేదు, ఎందుకంటే ఆయన ఒక వార్డు మెంబర్ కూడా కాలే, ఒక సర్పంచ్ కాలే, ఏ దానికి అర్హత లేని వాడు జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నా అంటే నిజంగా తెలుగుదేశం పార్టీకి సిగ్గుచేటని తెలియజేస్తున్నాను। ఎందుకంటే పట్టాభిరామ్ నేర్పించే వాళ్ళు ఎవరంటే చంద్రబాబు నాయుడు। చంద్రబాబు నాయుడు ఏది రాసిస్తే అది మాట్లాడే అలవాటు తెలుగుదేశంలో బాగా ఉంది। ఎందుకంటే తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు ఏది రాసిస్తేనే అదే మాట్లాడాల్సిన పద్ధతి ఆ పార్టీలో ఉంది। అలాంటి పార్టీలో జగన్ మోహన్ రెడ్డిని ఊతు మాటలు మాట్లాడి వైఎస్ఆర్ దౌర్జన్యాలు పెరిగిపోయినాయి, మేము దీక్షలు చేస్తామంటుంటే సిగ్గుచేటుగా అనిపిస్తుంది, వాళ్ళకి సిగ్గన పీడం లేదని తెలియజేస్తున్నా వాళ్ళకి। నిజంగా వాళ్ళకి సిగ్గుస్వరం ఉంటే ఇప్పుడు నిన్ననే లోకేష్ గారి మాటలు సవాల్ విసురుతున్నారు, విజయవాడ సెంట్రల్ లేక వస్తావా లేకపోతే ఎక్కడ చూసుకుందాము అని చెప్తుంటే ఉంటే చెప్తున్నాను లోకేష్ బాబు, నీకు నీ కుప్పంలోనే మన్న సర్పంచులు చెప్పేసి గెలిపించలేని శక్తి నీకు లేదు కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి గుంటూరుకి సెంటర్ లేక అని పిలిచే అర్హత నీకు ఎక్కడుందని చెప్తున్నాను। నువ్వు ఒక్క సర్పంచ్ కూడా గెల్లేవు, అలాంటి వ్యక్తి నువ్వు కూడా మాట్లాడుతున్నావు అంటే నిజంగా ఎంతో దరిద్రం అని చెప్తున్నాను నీకు లోకేష్ బాబు, ఎందుకంటే నువ్వు మాట్లాడే మాటలు ఎలాంటివి జగన్మోహన్ రెడ్డి సవాల్ వేసేంత మొగాడిగా నువ్వు కడప వాళ్ళు చూస్తా చేస్తా అంటావా, నువ్వు కూడా ఒక రాయలసీమ వాడే, ఈ చిత్తూరు జిల్లాలో చూసుకోవాలని ఉంటే అక్కడే మా ఎమ్మెల్యేలు దండి ఉన్నారు, మంత్రులు ఉన్నారు, నీ ఎప్పుడు రమ్మంటే సవాల్ విసిరితే దానికి రెడీగా మా పెద్ద రామచంద్ర రెడ్డి అన్నున్నాడు, అలాగే మా శివరేణ్ భాస్కర్ రెడ్డి ఉన్నాడు, లాస్ట్ కి మహిళతో కావాలంటే మా రోజమ్మ కూడా ఉందని చెప్తున్నాను। నీకు సిగ్గుందా, నువ్వు మాట్లాడేవాడా, నీకు మాట్లాడే కూడా సరిగా రాదు, అలాంటి వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి రా అని పిలుస్తావా, నీకంత దమ్ము ధైర్యం ఎక్కడుందని చెప్తున్నాను, నీకు ఆ దమ్ము ధైర్యం లేదు, నువ్వు పోలీసు వాళ్ళు కూడా చేయి చేసుకుంటావా, నీకు సిగ్గుజ్వరం లేదా ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు నువ్వు ఇలాంటి పద్ధతులు చేసుకున్నావా, నీ తండ్రి సరైన పద్ధతిలో లేదు।